ఇది మీ కాంతి మండలాన్ని శుద్ధి చేయగలదు ఇలాంటి మాల ఒకటి ధరిస్తే అది ఇటువంటి వాటి నుండి వారికి రక్షణ కల్పిస్తుంది మీకు తెలుసా కొంతమంది ప్రతికూల శక్తులను ఉపయోగించి మనుషులకు హాని కలిగిస్తారు ఈ సులువైన మాల వేసుకోవడం ద్వారా వాటి బారిన పడే అవకాశం ఉండదు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని అనుగ్రహానికి పాత్రులు చేయడమే చూడండి ప్రతి వస్తువుకి తనదైన ఒక ప్రకంపన ఉంటుంది ఈ విశ్వంలో అన్నింటికీ అంతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనల్ని ఒక దిశగా తీసుకువెళ్లగల వస్తువుని గుర్తిస్తున్నాం కేవలం రుద్రాక్ష గురించి మాత్రమే కాదు చెట్లు పూలు జంతువులు అన్నింటిలో ఇది గుర్తించారు ఏవి మిమ్మల్ని ఆధ్యాత్మిక దిశగా నడిపిస్తాయి ఏవి నడిపించవు అని మీరు వినే ఉంటారు ఈ పువ్వు శివుడికిష్టం ఈ పువ్వు అంటే ఇష్టం వాళ్ళు చేస్తున్నది ఒక ప్రకంపన్ను గుర్తిస్తున్నారు ఇవి ఆ దైవానికి దగ్గరగా ఉన్న ప్రకంపనలన్నమాట అది శివుడు విష్ణువు లేదా మరేదైనా సరే మనం చెప్తున్నది ఈ పువ్వు ఆ ప్రకంపనకు దగ్గరగా ఉంది అని దాన్ని ముట్టుకోవడం ద్వారా దాన్ని పొందడం ద్వారా కొంత ప్రభావం ఉంటుంది ఇలాంటివన్నీ గుర్తించారు వాటిల్లో రుద్రాక్ష ఒకటి దీనికి ఎంతో ప్రత్యేకమైన ప్రకంపన ఉంది రుద్రాక్షలను ఎందుకు ధరిస్తారు అంటే ఒక అంశం అది మీ కాంతి మండలాన్ని శుద్ధి చేస్తుంది మీకు కాంతి మండలం అంటే ఏమిటో తెలుసా ఇంగ్లీష్లో ఆరా అంటారు ప్రతి మనిషి దేహం చుట్టూ ఒక శక్తి కాంతి మండలం ఉంటుంది ప్రతి భౌతిక వస్తువు చుట్టూ దాని కాంతి మండలం ఉంటుంది జడపదార్థాల్లో కూడా ఉంటుంది ఈ రోజుల్లో దీన్ని ఎన్నో విధాలుగా ఫోటోగ్రాఫ్ చేయడం రికార్డు చేయడం కూడా చేస్తున్నారు రుద్రాక్షలు మీ కాంతి మండలాన్ని శుద్ధి చేస్తాయి మండలాలు నల్లటి నలుపు నుండి తెల్లటి తెలుపు వరకు ఉండొచ్చు మీకు తెలుసా ఇది అమెరికాలో అంతగా ఉండకపోవచ్చు కానీ మీరు స్పానిష్ సినిమాలు లేదా భారతీయ సినిమాలు చూస్తే ఎప్పుడైనా ఒక సాధువుని గాని ఋషిని గాని చూపిస్తే వెనకాల ఒక తెల్లని కాంతి పుంజం ఉంటుంది దాని అర్థం వీళ్ళందరూ తల వెనకాల లైట్ బల్బులు పెట్టుకుని వాళ్ళని కాదు అక్కడ విషయం ఏమిటంటే ఆ ఆర్టిస్టు అది చాలా స్వచ్ఛమైన జీవి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అతనికి శుద్ధమైన తెల్లని కాంతిమండలం ఉంది అని చూపిస్తున్నారు నల్లటి నలుపుగా ఉన్న కాంతిమండలం నుండి తెల్లటి తెలుపు వరకు ఉండొచ్చు మీరు నిగూఢ విద్యలు చేస్తున్న వారిని కలిసి ఉంటే వీళ్లు శక్తితో పనులు చేస్తారు మీరు అలాంటి వాళ్లను కలిస్తే అందులో చాలా మంది నకిలీలే ఏదో కోడిపెట్టల్ని పుర్రెల్ని చూపించి భయపెడతారు కానీ ఆ రంగంలో కూడా నిజమైన వాళ్లున్నారు భారతదేశంలో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు అధునాతనమైన చేతబడి మీరు వాళ్లని కలిస్తే వాళ్లు మరో విధంగా చాలా శక్తిమంతులు పూర్తిగా నల్లటి కాంతి మండలం వాళ్లు చాలా శక్తిమంతులే కానీ పూర్తిగా మరో విధంగా ఉంటారు నల్లటి నలుపు నుండి తెల్లటి తెలుపు కాంతి మండలం వరకు ఆ మధ్యలో కొన్ని కోట్ల వర్ణాలుంటాయి రుద్రాక్ష మీ కాంతి మండలాన్ని శుద్ధి చేస్తుంది దాని అర్థం మీరు రుద్రాక్షను ధరిస్తే రేపు ఉదయం మీ వెనకాల ఒక కాంతి పుంజం వస్తుందని కాదు అలా కాదు కాని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు శుద్ధి అవ్వాలి అన్న ఆకాంక్ష మీకున్నప్పుడు ప్రతి చిన్న సహాయం ప్రతి సహకారం మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటారు భారతదేశంలో సాధువులు తాపస్సులు ఇది ధరించడానికి మరొక కారణం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు ఎవరైతే నిరంతరం వేరువేరు చోట్లలో భోజనం చేస్తూ నిద్రిస్తూ ఉంటారో వాళ్ల దేహం ఒక స్థాయిలో అస్థిరత్వానికి గురవుతుంది దానర్థం మీలో చాలా మంది ఇది గమనించే ఉంటారు మీరు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు మీరు చాలా అలసిపోయినా సరే ఏదో కారణం చేత కొన్ని చోట్ల మీ శరీరం స్థిమితంగా నిద్రపోలేదు ఇది గమనించారా మీరు బాగా ప్రయాణాలు చేసేవారైతే గమనించే ఉంటారు కొన్ని చోట్ల మీ శరీరం స్థిమిత పడదు పూర్తిగా అలసిపోయి ఉంటారు కానీ నిద్రపోలేరు ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో ఈ రోజుల్లో దాన్ని ఏమంటారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనుకుంటా ఏమిటది థర్మల్ ఇమేజింగ్ అవునా చూడండి మీరు ఇక్కడ కూర్చుంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఎవరో ఏదో మిషన్తో వచ్చి ఎక్కడ కూర్చుందో చెప్పగలరు ఆ ప్రదేశానికి కొంత స్మృతి ఉంటుంది దానివల్ల మనిషి ఇక్కడే కూర్చున్నాడు అక్కడ కాదు అని చెప్పగలరు సరే మీ కుక్కను తీసుకొస్తే దానికి మీరు ఇక్కడే కూర్చున్నారని తెలుస్తుంది అవునా అంటే అంటే అక్కడ ఏదో వదిలిపెడుతున్నారన్నమాట ఖచ్చితంగా ఏదో వదిలిపెడుతున్నారు అందుకే ఒక కుక్క అయినా ఒక మిషిన్ అయినా దాన్ని గుర్తించగలుగుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఒకే మంచంపై నిద్రిస్తూ ఉంటే అక్కడ మీకు సంబంధించిన ఒక శక్తి అంశాన్ని వదిలిపెడుతున్నారు అందుకని మీకు సౌకర్యంగా అనిపిస్తుంది శక్తి మరొక విధంగా ఉన్న ప్రదేశానికి వెళ్తే మీ శరీరం అక్కడ స్థిమిత పడకపోవచ్చు ఒక్కోసారి అది మీ వ్యవస్థకు హాని కలిగించొచ్చు ఎవరైతే ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారో రుద్రాక్ష ధరిస్తే వారికి తమదైన ఒక గూడు ఉంటుంది ఇక బయట శక్తి వారికి అసౌకర్యం కలిగించలేదు మనం దీన్నే కవచం అంటాం కవచం అంటే తెలుసా మీకు కవచం అది మీ శక్తికి సంబంధించిన కవచం మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సొంత బెడ్రూమ్ మీతో పాటు వస్తుందన్నమాట ముఖ్యంగా ప్రయాణాల్లో మీ కాంతి మండలం క్షీణించినట్లవుతుంది అందుకే ప్రయాణాలు చేసినప్పుడు మీకు అంత అలసట అనిపిస్తుంది నిజానికి మీరు ఊరికే ఉంటారు ఎవరో డ్రైవ్ చేస్తూ ఉంటారు కానీ పది గంటల తర్వాత మీకు ఎంతో అలసటగా అనిపిస్తుంది కానీ మీరు చేసిందేమీ లేదు అలా ఎందుకంటే మీ కాంతి మండలం వాడిపోతుంది అది కదలడానికి రూపొందించిన వేగం కంటే మీ శరీరం మరింత వేగంతో కదులుతోంది అందుకని మొట్టమొదట హాని జరిగేది మీ కాంతి మండలానికి మీరు ఇంకా ఇంకా వేగంగా వెళ్తే మీరు గంటకు ఆరు వందల మైళ్ళ వేగంతో వెళితే అంటే విండ్షీల్డ్ లేకుండా మీ చర్మం ఊడి వచ్చేయడం మీరు గమనించగలరు ఆ తర్వాత మీ మాంసం కూడా ఎగిరిపోతుంది తర్వాత మీ ఎముకలు కూడా ఎగిరిపోతాయి అవునా కదా మొట్టమొదట హాని జరిగేది మీ కాంతి మండలానికి అందుకని చలనం ఉన్నప్పుడు బాగా వేగంగా వెళ్తున్నప్పుడు మీ కాంతి మండలం వడిలిపోతుంది మీరు కనుక రుద్రాక్షను ధరిస్తే అది మీకు ఒక కవచం అవుతుంది మీ కాంతి మండలానికి ఒక విధమైన స్థిరత్వాన్ని ఇస్తుంది అప్పుడు ప్రయాణాలు చేయడం వేగంగా వెళ్లడం అన్నది మీరు బాగా తట్టుకోగలుగుతారు ఇది ఒక విధమైన రక్షణ కూడా కొంతమంది దుష్ట శక్తులను ఇతరుల జీవితానికి హాని చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు మీకు ఈ విషయం తెలుసా ఇక్కడ ఏమంటారు దాన్ని చేతబడులు లేదా క్షుద్ర విద్యలు ఇలాంటివి ఎన్నో కళలున్నాయి ఒక వేదం నాలుగు వేదాల్లో ఒక వేదం దీనికే అంకితమైంది అధర్వణ వేదం ఈ వేదంలో చెప్పేది శక్తిని మీ ప్రయోజనానికి ఇంకా ఇతరులకు హాని కలిగించేందుకు ఎలా ఉపయోగించాలి అని మీరు రుద్రాక్షలను ధరిస్తే అది అటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఎన్నోసార్లు ఇటువంటివి వారిపై ఉద్దేశించకపోయినప్పటికీ ప్రజలకు తగిలే అవకాశం ఉంది ప్రస్తుతం నాపై ఎవరో చేతబడి చేస్తున్నారు అనుకుందాం నేను దాన్ని గ్రహించకపోతే ఒకవేళ మీరు ఇక్కడ కూర్చునుంటే అది మీకు తగలచ్చు అది మీపైనే ప్రయోగించాల్సిన పని లేదు మీరు ఏదో ఒక క్షణంలో బలహీనంగా ఉన్నప్పుడు మీకు తగులుతుంది అందుకే చాలా సార్లు ప్రజలు ఏవో చికాకులకు గురవుతూ ఉంటారు అవన్నీ దీనికే ఆపాదించి మీ మనసులో భయాన్ని పెంచడం నా ఉద్దేశం కాదు కాని మనం చాలాసార్లు చూసుంటాం కొంతమంది దీనివల్ల ప్రభావితమై అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అన్నింటినీ నిందిస్తూ అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి మాల ఒకటి ధరిస్తే అది ఇటువంటి వాటి నుండి వారికి రక్షణ కల్పిస్తుంది మరో కారణం ఏమిటంటే ప్రజలు రుద్రాక్షను ఎందుకు ధరిస్తారు అంటే అటవీ ప్రాంతాల్లో కూడా మీరు నడుస్తుండగా మీకు దాహం వేస్తే ఎక్కడో మీకు నీళ్లు కనిపిస్తాయి అది తాగితే మీకు విషం ఎక్కచ్చు మీకు పక్షపాతం రావచ్చు లేదా చనిపోవచ్చు ఎందుకంటే ప్రకృతిలో నీరు కొన్ని విషవాయువుల వల్ల విషపూరితం అవ్వచ్చు మీరు విన్నారా కొన్ని చెరువులు లేదా అలాంటివి వీటికి చరిత్ర ఉంటుంది అక్కడ ఉన్న కోయవాళ్లు లేదా అడవి ప్రాంతం వాళ్లు ఆ చెరువులో దయ్యం ఉందని అంటుంటారు దానికి కారణం ఏమిటంటే అక్కడ నీరు కొన్ని విషవాయువుల వల్ల విషపూరితమై ఉంటుంది ప్రజలు నీళ్లు తాగితే వెంటనే నొప్పి బాధ కలుగుతాయి ఈ కారణంగా వాళ్ళు ఆ చెరువుకు ఎవో పేర్లు పెడతారు మీరు మీ రుద్రాక్షను నీటిపైన ఈ విధంగా పెట్టి చూస్తే అది మీకు తాగొచ్చో లేదో చెప్తుంది మీరు భోజనం చేయడానికి కూర్చుంటే ఇలా ఉంచండి అందులో ఒక చుక్క విషం ఉన్నా సరే వెంటనే అది అపసభ్యంగా తిరుగుతుంది ఈ నీళ్లను ఒకసారి చెక్ చేసి చూద్దాం ఏవో మనకు తెలియదు ఇవి మంచినీళ్లే మీరు ఇందులో ఒక చిన్న చుక్క విషాన్ని వేస్తే మీ రుచితో గాని వాసనతో గాని పట్టలేనంత తక్కువ మోతాదులో సరే ఇది పట్టుకుని చూడండి వెంటనే ఇది అపసవ్యంగా తిరుగుతుంది అది మరో కారణం దానికి ఇంకా ఎన్నో అంశాలున్నాయి అది మీ రక్తపోటును తగ్గిస్తుంది మీ నరాలు విశ్రాంతిగా ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలున్నాయి ఈ రోజుల్లో డాక్టర్లు కూడా రుద్రాక్షను వేసుకోమని చెప్తున్నారు భారతదేశంలో రక్తపోటుకి గుండె జబ్బులకు డాక్టర్లు రుద్రాక్షలను వేసుకోమని చెప్తున్నారు మీరు ఇది వేసుకోండి మీ రక్తపోటు తగ్గుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే దానికి ఒక విధమైన ప్రకంపనలున్నాయి అది వ్యవస్థనంతా విశ్రాంతిగా ఉండేలా చేస్తుంది ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు అనుగ్రహానికి పాత్రులవుతారు ఎందుకంటే చివరికి మీరు ఏం సర్కస్ చేసినా ఏ యోగా చేసినా లేదా మరేం చేసినా చివరాఖరికి మీరు అనుగ్రహానికి పాత్రులైతేనే మీరు ఒక అవకాశంగా మారతారు అందుకే ఒక భక్తుడు మిగిలిన వారందరికంటే తొందరగా ముక్తి పొందుతాడు ఎందుకంటే తనని తాను అలా సమర్పించేసుకుంటాడు ఆ సమర్పణ లాంటివి రాకపోతే యోగా ఒక సర్కస్ అవుతుంది అనుగ్రహం లేకపోతే మీరు ఏం చేసినా సరే అది ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా ఆరోగ్యమైనా సంపదైనా విజయమైనా ఎందులోనూ మీరు జీవితంలో ఏ రంగంలోనూ సఫలం కాలేరు ఒకవేళ మీరు అనుగ్రహానికి పాత్రులు కాకపోతే అది ఖచ్చితమైన విషయం మీరు స్పృహతో అనుగ్రహ పాత్రులు కావాలి లేదా ఏదో విధంగా మీరు అనుగ్రహ పాత్రులు అవ్వాలి ప్రతి మానవుడు ప్రతి జీవి ఏదో విధంగా అనుగ్రహ పాత్రలు అవుతూనే ఉన్నారు కానీ మీరు అది మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అప్పుడు అన్నీ బాగా పనిచేస్తాయి మీ జీవితం సాఫీగా సాగుతుంది అన్నీ తేలిగ్గా జరిగిపోతాయి రుద్రాక్ష అటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది దాన్ని మెరుగుపరుస్తుంది దీని అర్థం రుద్రాక్ష లేకపోతే మీరు అనుగ్రహ పాత్రలు కారు అని కాదు మీరు కాగలరు కాకపోతే మీకు అందుబాటులో ఉన్న ప్రతి సహకారాన్ని మీరు ఉపయోగించుకోవడం మంచిది